తెరచిన కళ్ళు రచయిత ఆచార్య ఆత్రేయ ఈ ఆత్రేయ గారు ఈ తెరచిన కళ్ళు రాశారు. ఆయన నెల్లూరు జిల్లాలో మంగళంపాడు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం కూడాను అటు నెల్లూరులోను ఇటు చిత్తూరులోను కూడా సాగింది. అయితే ఈ యొక్క ఆధ్యాత్మానికి మూల కారణం ఏంటంటే విద్య జ్ఞానం ఇవి రెండు కూడాను నేర్చుకున్న వాళ్ళకి అంటే నేర్చుకున్న వాళ్ళకి అంటే క్షుణ్ణంగా దాని మీద దృష్టి పెట్టి నేర్చుకున్నటువంటి ఏ విద్య అయినా సరే ఆ యొక్క మనిషికి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి అది మూలకారణం అవుతుంది. సో విద్యా జ్ఞానం అనేటువంటి ఈ రెండు అంశాల మీద ఈ యొక్క పాఠ్యాంశం అనేది సాగుతుందని నేను రోజు చెప్పుకున్నాను. అయితే ఈ యొక్క ఆత్రేయ గారు చిత్తూరు జిల్లాలోను రాయబేరులో కళాశాలలోనైనా చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి అంటే 15వ సంవత్సరం నుంచి ఇతనికి నాటకాలు అంటే మహా పిచ్చి. ఆ నాటకాల పిచ్చితోటి ఇతను చదువుని నిర్లక్ష్యం చేసి నాటకాల మీద మొక్కవతో నాటక రంగంలోకి వెళ్ళారు. అయితే బతుకు తిరుగుతున్న చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. అది ఎక్కడంటే నెల్లూరు మున్సిపల్ బోర్డులో తిరుగుతారని సెటిల్మెంట్ ఆఫీసులో క్లర్క్గా ఈయన పనిచేశారు. రైతు జమీన్ సారీ జమీన్ రైతు అనేటువంటి పత్రికలో జమీన్ రైతు అన్న పత్రికలో ఈయన సహ సంపాదకులుగా ఆయన పనిచేశారు. ఆ పత్రికలకి సంపాదకులు వహించి సహ సంపాదకులుగా పనిచేశారు. అంటే జూనియర్ ఎడిటర్ కింద పనిచేశారు. తర్వాత ఆత్రేయ ఆంధ్ర నాటక పరిషత్తులో కూడా ఈయన బాధ్యతలు స్వీకరించి ఆ నాటకాన్ని క్రమంగా జరిగే విధంగా అతను బాధ్యత తీసుకున్నాడు. అదే ఈ యొక్క రచనలన్నీ కూడాను ఆత్రేయ రచనలన్నీ కూడాను ప్రతి మనిషి తన చుట్టూ ఉన్న సమాజం ఏదో ఒక రూపంలో ప్రభావితం చేస్తుంది. అందులో భాగంగా ఆత్రేయ గారిని ఒక నటుడుగానే కాకుండా ఒక నాటక కర్తగానే కాకుండా గొప్ప రచయితగా నిలబెట్టింది. ఈయన మొత్తం 3 నాటకాలు మన పుస్తకంలో ఇచ్చారు. 1 NGO నాటకము, 2 పరివర్తన, 3 కప్పలు. ఈ 3 కూడాను ఆంధ్రదేశం మొత్తానికి కూడాను పురుగుతున్న ఊగించి అతని యొక్క ప్రత్యేకతను చాటాయి. కప్పలు అనేటువంటిది ఇంకా ఎక్కువగా ఎక్కువ శాతము అది ప్రదర్శించబడింది. అయితే ఈయన కేవలము కవిగా ముద్ర వేసినప్పటికీ కూడాను మనసు కవిగా ఈయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే ఇతను ఒక నాటక కర్తక ఇది కానివ్వండి సినీ రంగానికి ప్రవేశించి పాటల రచయితగా కథ రచయితగా మాటల రచయితగా ఈయన విపాత్ర అభినయంలో అతను బహుభాషా కవితుడిగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించినటువంటి ఆయన సరిగ్గా ఎప్పుడు నవంబర్ 9వ తారీఖున ఈయన చనిపోయారు. అయితే ఈ యొక్క నాటికలో ఉండేటువంటి పాత్రలు చూద్దాం. తెరచిన కళ్ళు నాటికలో ఉండేటువంటి పాత్రలు పాత్రలు పెట్టినప్పటికీ డాక్టర్ సుదర్శన్ కళా డాక్టర్ సత్యం డాక్టర్ సహాయకుడు అంటే జూనియర్ డాక్టర్ పిల్లవాడు ఒకటవ రోగి ఫస్ట్ పేషెంట్ తల్లి పిల్లవాడి తల్లి వీళ్ళ తల్లి భర్త రెండవ రోగి
భార్య రెండవ రోజు భార్య ఒక మనసు వెచ్చగా దాతం భార్య ప్రతి నాటకానికి కూడాను లేదా ఒక నాటకం కూడాను కేవలం పాత్రలు ఆధారంగా చేసిన మాత్రమే కథ అనేది నడపబడటానికి మోకనవదు. ఈ యొక్క నాటిక మొత్తం కూడాను ఈ యొక్క రెండు పాత్రలపైనే ఆధారపడి నడుస్తాయి. డాక్టర్ సుదర్శన్ ఇతను పరా డాక్టర్ అతను ఫేమస్. ఈ కథలో అతను ఫేమస్ ఎంత బాగా చేస్తాడంటే సాధ్యం కానివంటి ఏది లేదు, చాలా సింపుల్గా చేస్తాడు, అంత బాగా చేస్తాడు. పుట్టు గుడ్డోడు కూడా నేను చేసేది రాదు సత్యం. ఇతని యొక్క ఈ డాక్టర్ సుదర్శన్ దగ్గర జూనియర్ డాక్టర్, ఈ డాక్టర్ జూనియర్ డాక్టర్ అనేటప్పటికి సీనియర్ డాక్టర్ దగ్గర ఏం చెప్పి ఏం చేయాలా నేర్చుకోవాలి. ఇతను ఈ జూనియర్ డాక్టర్కి చెప్పాలి. ఇది ఇవ్వడం ఉన్నటువంటి కమ్యూనికేషన్. ఇక వచ్చేటువంటి పేషెంట్ పిల్లవాడు మొదటిలోకి ఇది హాస్పిటల్ వచ్చినప్పటికీ డాక్టర్ వచ్చినప్పటికీ కళా డాక్టర్లు అది మాత్రం మర్చిపోదు. తల్లి ఈ పిల్లవాడి యొక్క తల్లి, భర్త రెండవలోకి అతని యొక్క భార్య, నర్సు బెచ్చగారు డాక్టర్ గారి భార్య, ఇవి ఈ కళ్ళు తెరిచిన అనేటువంటి నాటికలో ఉన్నటువంటి పాత్రలు. ఈ పాత్రలు ఆధారంగా చేస్తున్నాయి నాటిక మొత్తం కూడాను సంభాషణ రూపంలో కాన్వర్సేషన్ రూపంలో ఉంటుంది తప్ప ఒక ఎస్సేలాగా ఉండదు. ఆ ఎస్సేలాగా ఎప్పుడుంటుందంటే మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ రూపంలో ఆ ఎస్సే ఉంటుంది, కానీ నాటిక మొత్తం కూడాను సంభాషణ రూపంలో దొరుకుతుంది. అది ఇప్పుడు మనం చూద్దాం. బిచ్చగారు అంటున్నాడు, బాబు గుడ్డోండి బాబు కళ్ళుడేది కబోదిని ఆయన దయచూపండి. చూపుంటేనే లోకం, అది లేకుంటే శోకం. అందరిలో ఉంది, అందరిలో ఆనందం ఉంది, ఆ అన్నం కలిగినట్టు ఉంది. చూపుంటే స్వర్గం, లేకుంటే నికృష్ట నరకం. కళ్ళు లేని కబోదులు కొందరు, కళ్ళుండి తన జాలం ఎందరో. లోపల చూస్తే జ్ఞానం, లేకుంటే బతుకు వ్యర్థం. ప్రథమంగా పెడం, ఈ పెడం అంటే దీపాల అర్పడము. పెడిన్ మూలుగుతూ పసిపాప క్యాపని ఏడుపు. ఇక పెడిన్ అంటే దీపాలు వెలిగించడము. పెడవను అంటేనేమో దీపాల అర్పడము, పెడిన్ అంటేనేమో దీపాలు వెలిగించడం. నర్తంటుంది మగపిల్లోడమ్మా, మగపిల్లోడు స్త్రీ ఆనందంతో మగపిల్లోడే ఎలా ఉన్నాడమ్మా బాగున్నాడా నర్తంటుంది. వరాల కృష్ణమ్మ అత్తం తండ్రి పోలికే. ఇక వరాల కృష్ణమ్మ అని ఎందుకన్నారంటే కృష్ణుణ్ణి వరాల కృష్ణుడు, ఎందుకంటే అతను కుచేరుడికి ఒక ఫ్రెండ్స్ కాని చేతనే గొప్ప సాయం చేశాడు. భగవంతుడు కాబట్టి శ్రీకృష్ణుడు అతనికి వరాలు ఇచ్చేటువంటి దయాపం ఉంది కాబట్టి వరాల కృష్ణుడు అంటే ఆ యొక్క రంగు నీలమేఘ శ్యాముడు అనేటువంటి విధంగా ఆ యొక్క పిల్లవాడు ఉన్నాడని, ఆ తండ్రి పోలికలో ఉన్నాడని ఇక్కడ చెప్తున్నది. కానీ స్త్రీ అసహనంతో కానీ ఏంటమ్మా నర్సు, కానీ బిడ్డ పుట్టు గుడ్డోడమ్మా, పుట్టి పుట్టగానే మనవుడు ఆ పుట్టిన బిడ్డ గుడ్డోడైపోయాడు. స్త్రీ పుట్టుకుంటాడా నా బాబు పుట్టుకుంటాడా అని ఎంత ధీనతోటో అంటే తగ్గ స్వరంతో, బాబు నీ కోసం ఎన్నో వ్రతాలు చేశాను, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని నోములు పడ్డాను, చివరకు నాకు దేవుడు ఇచ్చిన వరం ఇదా అని నీ కోసం ఎంత తప్పించిన తల్లిని కళ్ళారా చూసి నోరారా అమ్మాయిని ఒక్కసారి పిలిచే భాగ్యం లేకుండా చేశాడా భగవంతుడు. నేనేం పాపం చేశాను, నా పాపం నీకు తగిలింది తండ్రి అని ఈ యొక్క తల్లి బాధపడుతుంది. పుట్టుకుట్టుడు అయిపోయాడు, పుట్టడము బాధ వర్ణింప సఖ్యం కానిది. ఎందుకంటే నవమామాలు మోసి కన్నటువంటి ఆ యొక్క బిడ్డ పుట్టుకుట్టుడైపోతే ఇన్ని రోజు రోజన ఇన్ని వ్రతాలు చేశానా
నీ కోసము భగవంతుని నేను ఉపవాస దీక్షచేత నేను నిన్ను కనడానికి ఎంత నేను తాపత్రయపడితే దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం ఇదా. ఎంత తిరిగ్గా మాట్లాడేందుకు తల్లి చూడండి ఏం జరిగింది. సన్నయ్య వేళ పెళ్లి సంబరం మంత్రాలు ఉన్నట్టుండి హా అని ఒక మూగ గొంతుకు కేక అలపలం జరిగింది. ఒకటవ గొంతు ఏమైంది బాబు ఏమైంది పాపం పెళ్లి కొడుకు పడిపోయాయంటమ్మా. బాణతంచ కలుస్తుంటే అక్కడ గదిలో సూర్యకరం నుండి ఒక్కసారిగా మంటలు పైకి ఎగసి కంటికి తగిలింది. మన బాణతంచ వల్ల ఇక్కడ పెళ్లి జరుగుతున్నది. పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలో ఆ పక్క ఉన్నటువంటి ఆ యొక్క గదిలో అనుకుంటా పక్కన లేకపోతే ఎక్కడనో, సో ఆ గదిలో ఉన్నటువంటి బాణతంచ కేరం ఒక్కసారిగా పేలింది. బాణతంచాలు ఎక్కువగా సూర్యకరణ ఉపయోగిస్తారు ఎందుకంటేనే అందుట్లోనే ఉంటుంది అసలు కథ. ఎందుకంటే అదే టమ్మన లేకపోతే ఢామాన ఎదురవుతానే ఆ సూర్యకరణలోనే ఉంటుంది. సో ఇలాగ ఒక్కసారిగా అది పేలినప్పటికీ ఈ పెళ్లి కొడుకు కళ్ళు పోయింది. ఒక్కసారిగా పోయేటప్పటికి ఒకసారిగా పోయేటప్పటికి ఏమిటండి పాపం పెళ్లి కూతురు చక్కని చొక్క రత్నా కుప్ప. పెళ్లి కూతురు పెళ్లి కొడుకేం కొడుకుని ఇప్పుడు కొడుకు పోయిందని గురించి కాదు, అరే రే పెళ్లి కూతురు ఎవరనుకున్నావో చక్కని చొక్క ఆకాశంలో తొలక్షత్రం లాగా అందంగా ఉన్నది. రెండవది రత్నా కుప్ప నలభ వజ్రాలని కూడా ఒక రాతిగా కుప్పగా పోస్తే ఎంత అందంగా ఉంటాయో అక్కడ అమ్మాయి కూడా అంత అందంగా ఉన్నది. చిరకా గొరింగలాగా ఉండాలనుకున్నాము పాపం ఆ అమ్మాయి బతుకు అడవి కాచం వెళ్ళి పెళ్లి కోసము ఉత్తమైనటువంటి ఒక పెళ్లి కొడుకేమో సూర్యకాంత ఏమో పడిపోయింది. ఆ పిల్లల కీడు పుట్టేసింది. ఈ పిల్లలకి ఇంకేముంటుంది పిల్ల ఏమో చక్కని చొక్క చిరకా గొరింగలాగా ఉండాలని చేశానమ్మా పెళ్లి రోజునే పుడుకుమన్నాడు అని ఈ యొక్క పడిపోయి అని చెబుతున్నది. దా తర్వాత పేడం పెళ్ళింది భార్య సన్నగా ఇస్తుంది. ఇక్కడ నిన్ను భర్త నిన్ను చూశాను వలచాను నా తపస్సు ఫలించిందని తలచాను మన దాంపత్యాన్ని ఆదర్శంగా ఆనందంగా గడపవచ్చని ముసాను కానీ ఇది నా పట్ల వైరం పూలింది. నాకు ఈ శిక్ష విధించి నీకు అన్యాయం చేసింది. కళ్ళు లేని నా జీవితం అంధకారమేగా సరు ఒక్క మాట చెప్తావా సరు అంటుంది. సరు అంటే అమ్మాయి పేరు. ఇక్కడ భర్త పాపం చుట్టూ ఉన్నటువంటి పెద్దలేమో అమ్మాయేమో చక్కని చొక్క జరగా కూరికలా కొంటానుకున్నామమ్మా పెళ్లి రోజునే ఇలాగా ఒకసారిగా కూరేకాలం కంటలో కూడా పెళ్లి కొడుకు అన్యమైపోయాడు అయ్యయ్యో అని అమ్మాయిని చూసి జాలిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ భర్త అంటే వాళ్ళ యొక్క పెళ్లి కొడుకు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటేనే నేను చూశాను మన యొక్క భావజుడు నేను చూశాను వలచాను వలపు అంటే ప్రేమ నా తపస్సు నీకనే తపస్సు చేశాను నువ్వు నా దానిలో తపస్సు ఏమైంది ఫలించింది అనుకున్నాను. నా మన దాంపత్యము ఇతరులకు ఆదర్శవంతంగా ఉంటుంది మరి మనం చాలా ఆనందంగా ఉంటాము అని నేను ఎంతో పురుషాను కానీ ఇది నా పట్ల కోరలు కాచి ఒక్కసారిగా శత్రుత్వము చూపించింది నాకు ఈ శిక్ష విధించి నీకు అన్యాయం చేసింది. కళ్ళు లేని నా జీవితం అంధకారమేగా సరు ఒక్క మాట చెప్పు అని ఎంత దీనంగా ఇక పెళ్లి కొడుకు అంటుడు. భార్య అంటుంది ఏమిటండి నీవు వేరే పెళ్లి చేసుకో ఏమిటండి నీ మాటలో గుడ్డు పని నాతో ఎలా తాపం చేస్తావు. ఇక్కడ ఎంత చక్కగా చెప్పిన చూసుకో వీడు గుడ్డు అయిపోయినా సరే ఆ అమ్మాయిని వేరే పెళ్లి చేసుకుంటాడు గుడ్డు ఉండేటటువంటి నాతో ఎలా తాపం చేస్తావు. ఇక్కడ మనకి ఆ సామాజిక బాధ్యత అభ్యుదయ భావాలకరమైనటువంటి ఏ వ్యక్తి కూడాను ఒక పెళ్లి కొడుకు రూపంలో కావచ్చు గుట్టు గుడ్డుడైపోయినటువంటి సందర్భంలో కూడాను ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఆమె పెట్టి ఇవ్వాలనేటువంటి బాధ్యత నాతో ఉంటే కష్టమ నీవు వేరే పెళ్లి చేస్తూ చెప్తాం అక్కడ జరిగింది ఎంత ద్వారము అయినా వాళ్ళందరికీ కూడా ఒక బాబు ఉంటారు తర్వాత. అయితే గుడ్డు వాడిని నాకు ఎలా కాపీ చేస్తావు నేను తచ్చుకుంటేనే నా గుండెలు బద్దలవుతున్నాయి భార్యలది చచ్చ అలా మాట్లాడకండి నాకు మీరే సర్వస్వం మీ కళ్ళు తప్పకుండా వస్తాయి కళ్ళు పోతేనే
నాతో పాపం చేయడానికే మీతో నేను నాకు వరకు చూస్తావా, మీ కళ్ళు పోదనే మీ కళ్ళు వస్తాయి సపోర్టింగ్, మీతో నేను సర్వత్వం జీవితం సమస్తం కూడా భర్తలది ఆశతో ఏమిటో అంటున్నావు అని అన్నాడు. భార్య ఏమండోయ్ చూసారా ఈ పేపర్లో నేను భర్తను ఉంది, నేను చూడను నీ పిచ్చి కానీ ఏమిటది చదువు. భార్య ఎవరో డాక్టర్ చదువుతున్నట్ట కళ్ళు లేని వాళ్లకు కలుగుతున్నాడట చూసుకున్నాము, ఎంతో మంది ఈయనో ఆయన నయం చేశాడట, పుట్టు గుడ్డి వాళ్ళని కూడా దూరదృష్టితో అతను ఆపరేషన్ చేస్తే పూర్ణ దృష్టి వస్తుంది, అంటే ఇంకా శాశ్వతంగా డాక్టర్ని నయం చేస్తాడు అనేటటువంటి ఒక విషయాన్ని పేపర్లో చూశాడు. నిజంగానా నాకు దృష్టి వస్తుందా భర్త అంటున్నాడు. నీ పిచ్చి కానీ భర్త అంటున్నాడు, భార్య చెప్పే మాట విని వాళ్ళ కుదరదులు కాదు, ఆయన చాలా గొప్ప ఆయన, ఆయన ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయ్యే తప్ప పుట్టి పుట్టి కూడాను అతను ఏం చేస్తున్నాడు అంత గొప్ప డాక్టర్ని పేపర్లో చూసింది భార్య. నిజంగానా నాకు దృష్టి వస్తుందా నీ పిచ్చి కానీ ఏం చేస్తాను వచ్చి నేను ఏమన్నా పడుకొని అక్కడ సూర్యకాంతండి. భార్య తప్పక వస్తుంది నా మాట వినండి, మనము ఆ కుదరుల దగ్గరికి వెళదాం. తల్లి అంటుంది ఏమండి ఈయనెవరు డాక్టర్ చదువుతున్నట్ట అందరికీ కళ్ళు తెప్పిస్తున్నాడట, మన పాపాయిని కూడా తీసుకెళ్దామండి ఇక్కడ ముందు ఈ పేషెంట్ మొదట్లో ఇక్కడ పుట్టుకుంటాడే కూడా కదా ఆ పాపాయి తీసుకెళ్దామని అన్నది. తల్లి అంటుంది అదేమిటి మన అదృష్టం ఎలా ఉందో సారీ భర్త అన్నాడు పుట్టి గుడ్డికి కళ్ళు రావడం అంటే నీ పిచ్చి కానీ సేమ్ కృష్ణ. తల్లంటది అదేంటండి మన అదృష్టం ఎలా ఉందో అలా ఉంటుంది నా మాట వినండి పోదాం అన్నట్టు భర్త అన్నాడు. సరే పదం అక్కడేమో భార్య భర్తని మోటివేట్ చేసి ఎంతమంది తీసుకెళ్ళింది, ఇక్కడ తన యొక్క పిల్ల కోసము పాప కోసము భర్త భార్యని మోటివేట్ చేసింది వెళ్దాం పదం అన్నది. ఆడగొంతు డాక్టర్ స్వతంత్రం గారు ఇదేనా అని అడిగింది ఒక ఆవిడ సత్యం జూనియర్ డాక్టర్. ఇదే ఇదే మీరందరూ తొందరపడకండి ప్రశాంతంగా కూర్చోండి డాక్టర్ గారు అందరినీ చూస్తారు నువ్వు పదవమ్మా పద అని అన్నాడు డాక్టర్ సుధాంతం. రామమ్మా పేషెంట్ని అంటున్నాడు రామమ్మా. తల్లి అంటుంది డాక్టర్ గారు ఒక్కగా ఒక బిడ్డ లేక లేక పుట్టాడు గొడ్రాలిగా ఉన్న సంతోషించేదాన్ని ఎంత బాధపడుతున్నా చూడు తల్లి. తెల్ల అంటుంది చూడన్నా డాక్టర్ గారు ఒక కనుక బిడ్డ లేక లేక పుట్టాడు గుడ్డాలుగా ఉన్నా సరే సంతోషించేది దాన్ని, కానీ ఈ పుట్టుగుడ్డు బిడ్డ ఈ పుట్టుగుడ్డు బిడ్డకు తల్లయ్యాను ఎట్టకన్నా కాపాడి డాక్టర్ గారు ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. కళ్ళు లేకపోతే గొడ్రాలుగున్నా సరే పర్వాలేదు నేను సంతోషించేదాన్ని అంటుంది. పిల్లలు లేక ఎంతమంది అమ్మా కొన్ని లక్షల మంది ఈ జాలక నేటి కాలంలో టెస్ట్ పేపర్ కూడా వచ్చేసింది, ఈ జాలక భక్తి పెంచలో ఆ టెస్ట్ పేపర్ కూడా పక్కన పెట్టేసి దేవుడు ఇస్తాడు 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 ఇస్తాడనే ఉన్న చాలా మంది. కానీ వాళ్ళ నిరీక్షణ గొప్పదే, ఇక్కడ పుట్టు గుండోడు అంటే నాకు బిడ్డ పుట్టాడు అనేటువంటి ఒక భావన లేదు, కానీ పిల్లలు పుట్టకపోవడం పర్లేదు గొడ్డలకున్నా సరే అంటే పిల్లలు లేకపోవడం అంటే అసలు పుట్టకపోయినా సరే పర్లేదు ఈ గుడ్డోడుతో నేను పడలేకపోతానటువంటి భావన వచ్చింది. నేటి కాలంలో ఎంతమంది తల్లులు అన్ని అవలక్షణాలు లేకుండాను సక్రమంగా ఉన్నటువంటి బిడ్డలు కూడాను ఆ యొక్క బిహేవియర్ వల్ల ఎంతోమంది తల్లులు కూడాను ఈ యొక్క భావన కలిగి ఉంటున్నారు తల్లులు. ఎందుకు తెలుసా పిల్లల ప్రవర్తన సక్రమంగా లేకపోతే తల్లులు కూడా ఈ బిడ్డ పుట్టినా చచ్చిపోయిన భావనలు అనేటువంటి భావంలో ఎంతోమంది తల్లులు ఉన్నారు. ఇక్కడ అదే భావన కలుగుతున్నది. డాక్టర్ గారు ఎందుకమ్మా ఏడుతున్నారు ఊరుకో అతను సంగతి చెప్పు ఎప్పటి నుంచి ఇలా ఉన్నాడు తల్లి అంటుంది పుట్టడమే గుడ్డువాడుగా పుట్టాడు బాబు. డాక్టర్ అలాగా ఏది అబ్బాయి ఇలా చూడు ఈ దీపం కనిపిస్తుందా నీకు అన్నాడు. ఒక దీపం చూపించి అప్పట్లో లాంతర్లు కదమ్మా అది చూపించి నీకు కనిపిస్తుందా అన్నాడు. తల్లి చెప్పు బాబు కనిపిస్తుందా పిల్లవాడు ఏమీ కనబడడం లేదమ్మా అంతా చీకటిగా ఉన్నది.
డాక్టర్ గారు మా అమ్మని చూడాలని నాకు కళ్ళు రప్పించండి డాక్టర్ గారు. అలాగే బాబు అలాగే మీరు ఆ గదిలో కూర్చోండి. సత్యం నెక్స్ట్ సత్యం జూనియర్ డాక్టర్ మీరు ఎవరన్నమ్మా డాక్టర్ ఎవరికమ్మా భార్య వీరికేనండి. ఈయన డాక్టర్ అన్నాడు ఈయన నీకేమవుతాడు నా భర్త పెళ్లి కొడుకు భార్య వేచ్చింది భార్య అన్నది నా భర్త భర్త డాక్టర్ అన్నాడు భర్త 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 కాదు బాబు నా పాలెట నిర్భాగ్య దైవం భర్త అంటుంది నా పాలెట నిర్భాగ్య దైవం అంటే దురదృష్టవంతుడికి వచ్చినటువంటి బిరుదు. ఎందుకంటే నిర్భాగ్యతం ఏంది కాదు చెప్తా ముందేమో మీరే నా సర్వస్వం అన్నది కానీ ఇక్కడ అమ్మాయి ఏమంటుంది నిర్భాగ్యదేమని డాక్టర్ చెప్తున్నారు. ఎంత ఆశ్చర్యం ఉన్నది పిల్లలు పుట్టుదనేమో నా బాబు అని అన్నారు. కళ్ళు ఉన్నదప్పుడు కళ్ళు లేకపోయినప్పుడు నేను గుడ్రలుగా ఉన్న పర్లేదని తెల్లంటాను. అంటే మన యొక్క మనస్తత్వాలు మోసలేని మనస్తత్వాలు కాబట్టి మంచి చెప్పినప్పుడు మంచి చేసినప్పుడు ఏదైనా సరే మనకి టేక్ హ్యాండ్ ఇచ్చుకోవడము అంతే ఐ మీన్